ముందుగా ఇంతమందిని ఇక్కడ చేర్చి ఒకరిని ఒకరు చూసుకునేలా చేసిన మన యాపిల్ సార్కి అబ్బు అని పిలుచుకున్న పది కూడా ఇలా వెళ్తాము. ధన్యవాదాలు. ఇంతమందిని సహకరించడం అంత పేరుకైన పని కాదు. నేను చాలా సార్లు సభకు వెళ్ళాను కానీ ఇలా ఓపెన్గా ఇలా ఓపెన్ థియేటర్ లాగా పెట్టి ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది సార్కి మాత్రమే సాధ్యం. మా అమ్మాయికి చెప్పాను నేను చాలా బాగా జరుగుతుంది అమ్మ సభ, చాలా మంది వస్తారు, సార్ బాగా చేస్తారంటే పాప తనకు రావాలనుకుంది. కొంచెం హెల్ప్గా ఒక రాలేకపోయింది అనమాట. అంటే నాకు సార్ యాగప్ సార్ చేసే సభ అంటే అంత ఇష్టం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంతమంది వచ్చారంటే సార్, చిరాలలిత అమ్మ మాత్రమే ఇద్దరు చేయగలిగారు. ఇది అంత సామాన్యమైన విషయమే కాదు. ఇంతమందిని చేర్చడం మనుషుల్ని కవిత్వం అంటే మనుషుల్ని ఒక చోట చేర్చడం, మనుషుల్లో కలబోతలు పంచుకోవడం ఒకరినొకరు. మా ముందు సభ ప్రారంభం చేసిన మన తగుళ గోపాల్ కూడా ఇలాగే అందరితో కలిసిమెలిసి ఉంటాడు, చక్కగా చాలా మంచి కవిత్వం రాస్తాడు, మనుషులతో అభిమానంగా ఉంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన సభ ఇప్పటివరకు కూడా ఎంత బాగా కొనసాగిందో కదా. ఆ కొనసాగింపు అంతా ఎవరికి తగ్గుతుంది? యాకొకసారికి మన శిరాల తమ్ముకి. ఇంకొకటి మన శివారెడ్డి గారు మా అందరికీ గురువు గారు. ఆయన నన్ను తిట్టినా ఏమన్నా సరే ఆయనకే అది చెల్లుతుంది. అవి నాకు ఇష్టం కూడా. పొగిడినా తిట్టినా రెండు కూడా ఆయనకే సాధ్యం. అవి ఇష్టమైనవి కూడా. ఎందుకంటే చాలా పెద్ద పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు కూడా దీవెనతో సమానం కదా. అది సార్గా నాకు అంటే ముందు మాట రాసినప్పుడు సార్గా అని కొంచెం ఘర్షణ పడ్డాయి నాకు అన్నారు సార్. అది కానీ నేను దాన్ని వేరేలాగా తీసుకోలేదు. అది నా మీద కోపం పోలేదా ఇంతకు అడుగుతున్నారు సార్. మీ మీద కోపం ఎప్పుడు ఉండదు. అది నాకు మంచిగా చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు పాదాభివందనాలు. ఇంకోటి మన కోయ కోటేశ్వరరావు గారు ఇందాక మాట్లాడిన స్పీచ్ మన భక్తి కాలం ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చి మొత్తం అంతా సవివరంగా చెప్పడం, అది నేను డిగ్రీలో పీజీ చేసేటప్పుడు నేను చదువుకున్నా. నేను అవన్నీ ఒకసారి నాకు గుర్తుకొచ్చాయి అనమాట. అంటే అప్పుడు భక్తి కాలంలో ఎలా ఉంది కవిత్వం, ఇప్పుడు ఎలా ఉంది కొనసాగి, ఇంత దగ్గరగా నేను వినడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఎంత మంచి స్పీచ్ వినడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మిమ్మల్ని చూడడం కూడా ఇదే మొదటిసారి. ఇంకా మన గుంటూరు నర్సయ్య గారు అయితే మనం చెప్పక్కర్లేదు లేండి. ఆయన మాట్లాడితే నేను అంటాను సార్, మీరు సభలో ఉంటే మేము ఎవరు మాట్లాడిన అవసరం లేదు సార్ అని అంటాను. అది సార్ ఇప్పుడు ఇస్తానే ఉంటారు. చాలా బాగా మాట్లాడారు సార్కి, చాలా ధన్యవాదాలు. ఇంకా ప్రసేద్ గారు ఇందాక చెప్పారు కదా యావజీవో, ఏదో సార్కి చెప్పారు. సార్కి ఇంకొక పనిష్మెంట్ అనమాట. సార్ కూడా అందరితో కలిసిపోయి కమ్మ వెళ్ళినప్పుడు చాలా బాగా చేశారు సభ. అందరితో కలిసిమెలిసి ఉంటారు, చాలా బాగుంటారు. సార్కి కూడా ధన్యవాదాలు. ఇంకా నాతో అవార్డులు అందుకున్న మన శ్రీధర్ బాబు గారికి, మన పల్లెపట్టి తమ్ముడికి, బిల్లా మహేందర్ తమ్ముడు, వీళ్ళందరూ కూడా అక్క అంటూ నాతో చాలా అప్యాయంగా ఉంటారు. కవిత్వం ఏం చేస్తుంది అంటే ఆయన తిన వరంగల్లో తను ఎక్కడో తిరుపతి, నేను విజయవాడ, ఇంకా సార్ అక్కడ ఢిల్లీ నుంచి వచ్చారు. ఇక్కడ అందరినీ ఇలా కలిపింది కవిత్వం. అది కవిత్వం చేయగలిగిన పని. థ్యాంక్ యూ సో మచ్.